ఇక డీటెయిల్స్ చూస్తే చేసిన అభివృద్ది పనులు రానున్న ఎన్నికల్లో పిల్లి అనంతలక్ష్మిని గెలిపిస్తాయని పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో మండల మాజీ ఉపాధ్యక్షుడు ముమ్మిడి రాజబాబు అధ్యక్షతన సాధికార మిత్రులు, సేవామిత్రులు, జన్మభూమి కమిటీలు, స్థానిక మహిళలు, పెద్దలతో సమర శంఖారావ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. సంక్షేమ లబ్ది పొందలేని వారు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి వారి కోరిన పథకం అమలయ్యేలా సాధికార మిత్రులు, సేవామిత్రులు కలిసి కృషి చేయాలన్నారు. మౌలిక సదుపాయాలకు, విద్యుత్, త్రాగునీరు వంటి ప్రాథమిక అవసరాలకు, సంక్షేమ పథకాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కర్రి వెంకటరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం చేసిన ఏమి కూడా మీరు వాళ్ళ బిడ్డ తీసుకెళ్ళి ఇంకా వారికి ఏమైనా ఆశీర్వాదం కానీ ఎక్కడన్నా పెన్షన్ ఇవ్వలేము అన్ని కూడా మీరు సర్వే చేసి మా బిడ్డ తీసుకొస్తే తప్పు జరిగిస్తాం. ఎందుకంటే మేము వస్తున్న ఆడబడుగా వంద రోజులు తిరిగేటప్పుడు అన్ని గ్రామాలు కూడా మేము తిరగడం జరిగింది. ఎక్కడా కూడా పెన్షన్ రాలేదని మాకు చెప్పలేదు. ఎందుకంటే కొంతమంది చెప్పారు ఒకే క్లాస్లో ఇద్దరు భర్త భార్యలు ఉన్నారు, ఇద్దరు కూడా చిన్న కుటుంబాలు అని చెప్పడం జరిగింది. మేమైతే అడిగాం మీరు ఇంకా అసలు రావట్లేదంటే మాకు మా భక్తికి ఇస్తున్నారు నాకు ఇవ్వట్లేదని. అలాంటివి వస్తే తప్ప ఇంకెక్కడ ఏమి ఉండవు. వెళ్ళినా మా దృష్టి తీసుకొస్తే తప్పనిసరిగా అభిప్రాయం సర్వేక్షణ చేసి అవసరమైతే వాళ్ళకి ఆన్లైన్లో చేసి చేద్దాం. అలాగే ఇంకా ఏమైనా ఉండి మా దృష్టి తెచ్చినా, చంద్రబాబు దృష్టి తెచ్చిన సర్వేలో మీకు ఏదన్నా అవకాశం ఉంటే ఏదన్నా చెప్పవలసి వస్తే చెప్పండి. మా దగ్గర మేము చేస్తాం. మాకు అంకలేదు అయితే చంద్రబాబు అయితే డైరెక్ట్ మీరే మాట్లాడి చేయొచ్చు. ఏదేమైనా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఒక సత్తా ఉన్న నాయకుడిని మీరు ఎన్నుకుంటే ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ఎంతవరకు మేము చేసాం, ఇంకా ఏముండిపోయి అన్నీ కూడా మీకు అవుతాయి. రాష్ట్రం మంచిగా ఉంటే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎందుకంటే మనకు అమరావతి విజయవాడలో వస్తుంది కాబట్టి మళ్ళీ ఆయనే వస్తే అన్నీ కూడా అమరావతి కానీ పోలవరం కానీ ఎక్కువ ఫ్యాక్టరీలు కానీ అన్నీ వస్తే మళ్ళీ